బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చే తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం, నేను మురళి. హ్యాండ్క్రాఫ్ట్ ఉత్పత్తులు అందరూ ప్రోత్సహించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలో కాకినాడలో శిల్పారామం హ్యాండ్క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ను జ్యోతి ప్రజ్వలన చేసిన కలెక్టర్ ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ నెల 11 వరకు కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు చెందిన హ్యాండ్క్రాఫ్ట్ ఉత్పత్తులు అందుబాటులో ఉంచారు. ఎగ్జిబిషన్కు మంచి స్పందన లభిస్తుంది, సందర్శకుల తాకిడి బాగా పెరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా కూడా పాల్గొన్నారు. ఈనాటి కార్యక్రమం శిల్పారామ హ్యాండ్క్రాఫ్ట్ ఎగ్జిబిషన్కి వచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మా తరఫున, మా సిబ్బంది తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క శిల్పారామ హ్యాండ్క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ 10 రోజులకు నిర్వహించేందుకు ప్లాన్ చేసామండి. ఇక్కడ అంటే ఫిబ్రవరి 2 నుండి 11 వరకు నిర్వహించబడుతుంది. ఈ ఎగ్జిబిషన్లో దాదాపు 92 మంది ఆర్టిజన్స్ ఆల్రెడీ ఇన్క్లూడ్ చేశారు. మొత్తం 50 ప్లాన్ చేశాము, 50. సో దాదాపు 69 రాష్ట్రాల నుంచి ఇక్కడ రావడం జరిగింది. మాకు ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఈ రకంగా 4 ప్రాంతాల నుంచి వచ్చారు. మొత్తం ఇండియా నుంచి మొత్తం వచ్చేసారండి. వీటికి మెయిన్ ప్లాట్ఫామ్ ఏంటంటే, శిల్పారామకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీటికి ఆర్టిజన్స్కు, వీవర్స్కి కరెక్ట్గా మార్కెటింగ్ ప్లాట్ఫామ్, రిలయబుల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేయడం ముఖ్య ఉద్దేశంగా మేము ఎగ్జిబిషన్స్, ప్లాట్ మేళాస్, ప్లాట్ బజార్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం. వీళ్ళు డైరెక్ట్గా నేరుగా వీళ్ళు కన్జ్యూమర్స్ అమ్ముకుంటారు. మిడిల్ మ్యాన్ ప్రమేయం లేకుండా అమ్ముకొని వాళ్ళ రేటు వాళ్ళే నిర్ణయించుకొని వాళ్ళ యొక్క జీవన ప్రమాణం రూపొందించుకునేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది ప్లాట్ఫామ్, మార్కెటింగ్ ప్లాట్ఫామ్. సో ఇటువంటి ఎగ్జిబిషన్స్ శిల్పారామ దాదాపు 10-15 చేస్తుంటాం ప్రతి సంవత్సరం. లాస్ట్ ఇయర్ దాదాపు 8 చేసాము, ఈ సంవత్సరం 12-13 చేస్తాము. ఈ యొక్క ఎగ్జిబిషన్ ద్వారా వాళ్ళకు మనకున్నటువంటి ప్రాచీన కళలు, సాంప్రదాయాలు, హస్తకళలు వాటన్నిటికి చక్కని ప్రాముఖ్యత దొరుకుతుంది, ప్రాచుర్యం కూడా లభిస్తుంది. సో ఇటువంటి ఎగ్జిబిషన్స్ ద్వారా మనకు ఉన్నటువంటి గ్లోరియస్ పాస్ట్ కూడా మనకు ఫ్యూచర్ జనరేషన్స్కి తెలియజేయడం కూడా ఉపయోగపడుతుంది అండి. సో ఇటువంటి ఎగ్జిబిషన్స్ మనము పెట్టడం ద్వారా మనకు కనుమరుగవుతున్నటువంటి కళలను కూడా శిల్పారామంలో ప్రదర్శించి వాటికి తగిన ఆదరణ కల్పించడం, మన యొక్క భావితరాలకు కూడా మనకు ఉన్నటువంటి మంచి గొప్ప సంస్కృతి సంపదను కూడా తెలియజేసే ఉపయోగపడుతూ చేస్తుంది ఈ యొక్క శిల్పారామం ఎగ్జిబిషన్స్. సో వీటికి వాటికి వచ్చిన వాళ్ళందరూ చాలా స్మైలింగ్ ఫేస్ వెళ్ళాలంటే మీ యొక్క హెల్ప్, సహకారం చాలా కావాలి. వాళ్ళకి అప్పుడప్పుడు స్టోరీస్ రాసి ఒక్కొక్క క్యారెక్టర్ గురించి, దాని యూనిక్నెస్ గురించి, వాటికి ఉన్న నైపుణ్యత గురించి మీరు కొంచెం తెలియజేస్తే వాళ్ళు ఈ 10 రోజులు చాలా చక్కగా అమ్ముకుని. పట్టణంలో 2 ఫిబ్రవరి నుంచి 11వ తారీఖు వరకు ఈ శిల్పారామం హ్యాండిక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ అనేది జరుగుతూ ఉంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి సహకారంతో చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఇలా డిఫరెంట్ ఏరియాస్ నుంచి కూడా, రాష్ట్రాల నుంచి కూడా రావటం జరిగింది. ఈ హ్యాండిక్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి ప్రమోషన్కు భాగంగా ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అథెంటిక్ ప్రోడక్ట్స్, ఏదో మనం హ్యాండిక్రాఫ్ట్స్ అని చెప్పేసి మిషన్ మేడ్ కాదు. కాబట్టి మన పట్టణ ప్రజలకు, జిల్లా ప్రజలందరికీ కూడా ఈ అవకాశం సద్వినియోగపరచుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను.